భారత్ అలాగే పాకిస్తాన్ జట్ల మధ్య వన్డే వరల్డ్ కప్ లో 7 సార్లు భారత జట్టు పాకిస్తాన్ తో తలపడి 7 సార్లు విజయం సాధించింది. ఈసారి కనీసం ఒక్కసారైనా కూడా భారత్ పై పాకిస్తాన్ విజయం సాధించాలనుకుంది, కానీ అది కూడా అస్సలు జరగని పనిగా మారిపోయింది. మరొకసారి పాకిస్తాన్ కు ఓటమే ఎదురైంది. అయితే చాలా మంది మాజీ దిగ్గజ ఆటగాళ్ళు, పాకిస్తాన్ కు సంబంధించిన కొంతమంది సీనియర్ ఆటగాళ్ళు అప్పుడంటే వేరు, ఇప్పుడు జట్టు వేరు అంటూ మాట్లాడారు. కానీ పాకిస్తాన్ జట్టును ఓడించడంలో భారత జట్టు ఎప్పుడూ ముందుండగా, పాకిస్తాన్ జట్టు మళ్ళీ అదే పేలవమైన రీతిలో ఆడటం జరిగింది. అయితే మ్యాచ్ అనంతరం పాకిస్తానీ జట్టు ఆటగాళ్ళు పేలవంగా బేలవంగా మారిపోయారు. ఎందుకనంటే వాళ్ళు బ్యాటింగ్ లోనో బౌలింగ్ లోనో ఎక్కడా కూడా రాణించలేకపోయారు. బాబర్ అజమ్ అవుట్ అయిపోయిన తర్వాత వాళ్ళ బ్యాటింగ్ ఆర్డర్ పేకమేళ్లలా కుప్పకూలిపోయింది. అసలు వచ్చిన ఆటగాడు క్రీజ్ లో నిలవలేకపోయాడు, నిలిచిన పెద్దగా పరుగులు రాణించలేకపోయారు. దాంతో పాకిస్తాన్ జట్టు ఇప్పుడు ఘోర పరాభవానికి ఎదురైంది. వరల్డ్ కప్ లో మొదటిసారి, అంటే ఈ వరల్డ్ కప్ 2023లో మొదటిసారి ఓటమిని చవి చూసింది. అంతకు మునుపు శ్రీలంక పైన, అలాగే అంతకు మునుపు మ్యాచెస్ లో భారీ విజయాలను నమోదు చేసుకున్న పాకిస్తాన్, ఇండియా చేతుల్లో మాత్రం దారుణంగా 7 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. దాంతో పాకిస్తాన్ ఆటగాళ్లు కోలుకోలేని పరిస్థితుల్లోకి వెళ్ళిపోయారు. బహుశా దీన్ని వాళ్ళు బుద్ధి తెచ్చుకుని రాబోయే మ్యాచెస్ లో బాగా ఆడితేనే వరల్డ్ కప్ లో వాళ్ళు సెమీఫైనల్స్ వరకు వెళ్లే అవకాశాలున్నాయి.